బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా రాజీనామాను ఎప్పుడైతే పంపించారో అదే రోజు గెలుపు ఖాయమైందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. మెజారిటీ ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకున్నాను. గెలుపు అనేది రజనీ గారి పేరు ఫిక్స్ అవగానే మేము గెలుపు డిసైడ్ అయిపోయాము. వెల్కమ్ టు షాడో 9. ఘాటు తెలుస్తోంది కదా? ఎస్, ఇవాళ షాడో టీమ్ గుంటూరులో ఉంది. చిలకలూరిపేట నుండి గుంటూరు వెస్ట్ కి షిఫ్ట్ అయ్యారు ట్రెండింగ్ పొలిటీషియన్ విడుదల రజనీ. సో ఆవిడ ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు, సమస్యల మీద ఎలాంటి ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇవాళ డే లాంగ్ షాడో టీమ్ ఆమెను నీడలా ఫాలో కాబోతోంది. అండ్ ఆవిడ ప్రచారం ఎలా కొనసాగుతోందో మనం ఫోకస్ చేయబోతున్నాం. లెట్స్ గో. టీ టైమ్, టాక్ టైమ్. సో మనతో ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? ఎస్పి రెడ్డి. ఏం చేస్తారండి? టీచర్, రిటైర్డ్ టీచర్. ఓకే, రిటైర్డ్ టీచర్. సో అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఎలా ఉందండి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో? రజనీ గెలుతుంది అంటున్నారు జనం, కానీ చూద్దాం అయిపోయినాక చెప్పండి. రజనీ గెలుతుంది అంటున్నారు, ఎలా ఉందండి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్? కదా బాగానే ఉంది. మ్యాక్సిమం వైసీపీకి వచ్చాక 120-130 రేంజ్ లో వస్తాయి. ఓకే, ఇక్కడ గుంటూరు వెస్ట్ లో పరిస్థితి ఏంటి? గుంటూరు వెస్ట్ వచ్చాక ఏమో తెలుసారు, మేడం గారు గెలుస్తారు. విడుదల రజని, రజనీ గారు గెలుస్తారు. ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకం అంటే బాగా కష్టపడుతున్నాం అందరికంటే ముందు. అవునా? మరి ఎవరు కష్టపడితేనే వాళ్ళే కదా, ఏదైనా కష్టపడితేనే వచ్చేది. ఫస్ట్ కానీ బాగా కష్టపడుతున్నారు. మ్యాక్సిమం 25,000 పైన వస్తాయి మ్యాక్ పక్క దాంట్లో నోట్. రైట్, మనం చూస్తున్నాం విడుదల రక్షణ ప్రచారం అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయింది. వార్డులో తిరుగుతూ ఆవిడ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆవిడతో పాటు ప్రచారంలో పాల్గొందాం, ఆయన ఏం చెప్తారో విందాం. రైట్, హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్ అండి, హౌ యూ? యా, థ్యాంక్ యూ అండి, గుడ్. సో ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతోందండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఇయర్స్లో ప్రజలకు చేసినటువంటి మంచి, అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి, సో ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరూ మనసులో కూడా ఉన్నటువంటి ఒక గట్టి ఆకాంక్షను కూడా అందరూ వాళ్ళ ఆశీస్సుల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. సో చిలకలూరుపేట నుండి ఇక్కడికి షిఫ్ట్ చేశాక మీకు ఏమనిపించింది? జగనన్న చెప్పిన వెంటనే ఎంబటే చిలకలూరుపేట నుంచి ఇక్కడ మన గుంటూరు వెస్ట్కి రావడం జరిగింది. అక్కడ ఇక్కడ ఏదైనా కూడా సేమ్ అండి, ఎందుకంటే స్టేట్ మొత్తం కూడా సిస్టమేటిక్గా ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని, ఒక డీసెంట్రలైజ్డ్ వే ఆఫ్ పరిపాలన కావచ్చు, ప్రభుత్వ సేవలు ప్రజల దగ్గరికి తీసుకురావచ్చు, కాబట్టి ఎక్కడున్నా కూడా సేమేనండి, కాకపోతే ఏరియాస్ వేరు. సో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాగానే ప్రజల నుండి రిసీవింగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, ఎందుకంటే ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ అండి, ఆయన క్రెడిబిలిటీ, ఆయన చేసినటువంటి మంచి. సో చిలకలూరిపేట కానీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ, లేకపోతే మంత్రిగా గుంటూరు జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్క్ చూపించేలాగా మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు ఈ 5 ఏళ్లలో? 2,000 కోట్లకు పైగా కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ ఇవి కాకుండా పర్సనల్గా నేను అక్కడ నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్లకు సొంతంగా నా సొంత నిధులతో వాళ్ళకు అండగా ఉండి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది రానియకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా వంతుగా నేను సేవ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఒక బరియల్ గ్రౌండ్ అనేది మేము పర్సనల్గా ప్రామిస్ చేశాము. సో సుమారు 1 కోటి రూపాయలతో కూడా అక్కడ ఒక బరియల్ గ్రౌండ్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత నిధులతో. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో ఒక 40 సంవత్సరాల నుంచి ఎస్సీల కోరిక, అంబేద్కర్ గారి విగ్రహం నడి సెంటర్లో చిల్లూరుపేట నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే జ్యోతిరావు పూలే ఇలాంటి విగ్రహాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఏ కమ్యూనిటీ నీడ్స్ ఉన్నా కూడా నా వంతుగా నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏ కష్టమని నా గడప దొక్కినా కూడా వాళ్లకు సాయం అందించడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా
ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక అవకాశం ఉందో మరి ఆ అవకాశంలో భాగంగా చూసినట్టయితే మంచి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మరి ఒక నావెల్ స్కీమ్స్ అనేవి కూడా మరి నేనున్నప్పుడు నేను నా టైంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ టైంలో మేము అవన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. సో ఇక్కడ అంతకుముందు గత ఎన్నికల్లో చూసుకుంటే 2 times టీడీపీ ఉంది, ఈసారి ఏం జరగచ్చు అంటారు? ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసింది ఏం లేదు. మేము మా జగనన్న ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని గుంటూరు వెస్ట్లో చేయడం జరిగింది. సుమారు 500 crore సంబంధించినటువంటి డెవలప్మెంట్ని గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నిటి వల్ల కూడా ప్రజలకు ఒక ఇంప్రెషన్ అనేది ఉంది. మేము కూడా ఈ విషయాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళటము, వాళ్ళందరికీ కూడా ఏదున్నా కూడా అండగా ఉండడం వల్ల వాళ్ళకంటూ ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా వీఆర్ కాన్ఫిడెంట్ డెఫినెట్గా రానున్న కాలంలో ఇక్కడ గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయబోతున్నాం. ఓకే, టీడీపీ అభ్యర్థి అదే కూటమి అభ్యర్థిని ఏ విధంగా చూస్తున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? ఒకటండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాటకి విలువ లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలని ఈ రాష్ట్రంలో ప్రజలు అసలు మర్చిపోలేదు. క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తులు ఓటమి భయంతోనే కూటమికి తెరతీశారనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది. సో కాబట్టి మాకు నమ్మకం ఉంది, మా నాయకుడు చేసినటువంటి మంచే మా ధైర్యం మా బలం అని తెలియజేసుకుంటాం. ఇక్కడ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఏం సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి? అంటే వేటిని బాగు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది, ఇంకా ఎటువంటివి మీరు గమనించారు? ఇప్పటికే మీరు చూసినట్టయితే ఇందాక నేను అన్నట్టుగా సుమారు 500 crore గుంటూరు వెస్ట్లో మనం అభివృద్ధి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని నీడ్స్ని మనం ఫైండ్అవుట్ చేసాం, కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ఐడెంటిఫై చేసినటువంటి నీడ్స్ మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించేందుకు పూర్తి స్థాయిలో కూడా నేను వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. బట్ మీరు పొలిటీషియన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న ట్రెండింగ్లో ఉంటారు, వై లైక్ దాట్ అంటే ఏం చెప్తారు? సో ఉమెన్ రాజకీయాల్లోకి వస్తే ఇలా చేయొచ్చా, సో ఉమెన్ని ముఖ్యమంత్రి గారు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆడపిల్లకు కూడా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఓకే, ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో, ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ ఉంటే ఏ విధంగా మనం ఎదగొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, సమాజానికి ఎంత చేయొచ్చు అనేది ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సో బహుశా అదే కావచ్చు. ఓకే, బీయింగ్ అంటే యంగ్ పొలిటీషియన్గా రాష్ట్రాన్ని ఇంకా ఏ రకంగా మీరు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ బేసిక్ నీడ్స్ అనేది అకంప్లిష్ అవ్వాలి. నాడు నేడు కావచ్చు, అటు విద్యాపరంగా కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, అటు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతుల గురించి కావచ్చు. ఓవరాల్గా బేసిక్ నీడ్స్ అన్నీ మీట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం కొంత డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఇది స్టేట్ డెవలప్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది దోహదపడుతుంది. కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ, ఈ బేస్ లైన్ కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకొంత ముందు ముందు కూడా ఇంకొన్ని జగనన్న పాలన వల్ల ఇప్పటికే ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది స్టేట్లో, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలని ప్రజలే కోరుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి ప్రోగ్రెస్ ఉంటుందని నేను భావిస్తాను. రైట్, మీరు కంటిన్యూ చేయండి ప్రచారం, విల్ ఫాలో యూ. ట్రెండింగ్ పాలిటీషియన్ లేడీ ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు. సో ఆవిడ ప్రచారాన్ని అయితే ఆవిడ వార్డ్ తిరుగుతూ కొనసాగిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా అదే జోష్ కనిపిస్తోంది. చూద్దాం ఇంకా ప్రచారం ఎలా కొనసాగుతుందో. లెట్స్ గో. ఏకపక్షంగా 175 నియోజకవర్గాలు గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేశారని చెప్తున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా రాజీనామాను ఎప్పుడైతే పంపించారో అదే రోజు గెలుపు ఖాయమైందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. కొంతమంది నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎట్లా ఉన్నారు? ప్రచారం ఎట్లా సాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి, చాలా అప్రిసియేషన్ వస్తుంది జనాల నుంచి. విడుదల రచన గురించి ఏం చెప్తారంటే, చిలకలూరుపేట నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. సో ప్రజల్లో ఎలా ఉంది? యంగెస్ట్ మినిస్టర్ యాక్చువల్గా విడుదల రజని గారు యంగ్ బీసీ మినిస్టర్, అందుకని ఆమెని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి అమ్మ నువ్వైతే కరెక్ట్, గుంటూరు వెస్ట్కి నువ్వైతే కరెక్ట్ అని చెప్పి మరీ పంపి ఆవిడ వచ్చిన తర్వాత రెస్పాన్స్ అనేది
మేము ఇప్పుడు మెజార్టీ ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకున్నాం. గెలుపు అనేది ఆమె పేరు ఫిక్స్ అవగానే, రజనీ గారు పేరు ఫిక్స్ అవగానే మేము గెలుపు డిసైడ్ అయిపోయాము. ఆమె ఫస్ట్ నుంచి కష్టపడే మనస్తత్వం ఉందండి. చిలకలూరుపేటలో కూడా మరి పత్తిపాటి పొలారాన్ని ఓడించి మరి అతి ముఖ్యమైన నాయకుల్లో పత్తిపాటి పొలారావు తెలుగుదేశంకి మరి ఆయన్ని ఓడించి ఒక హీరో లెక్క చిలకలూరుపేటలో నిలిచి మరి తర్వాత జగన్ గారు ఆమెను గుర్తించి మినిస్టర్ పదవటం జరిగింది. ఆమె గుంటూరు రాగానే టీడీపీలో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. వాస్తవంగా చెప్పాలంటే మా హీరో కంటే ఎక్కువ. రైట్, ఇంకొక ప్లేస్కి మనం ట్రావెల్ చేస్తున్నాం విడుదల రజనీ గారితో పాటు. సో వారితో ఒకసారి మాట్లాడదాం. పర్టికులర్గా ఇక్కడ కమ్మ కాపు ఓటర్స్ ఎక్కువ. సో వాళ్ళు ఖచ్చితంగా తమతోనే ఉన్నారని టీడీపీ ధీమాగా చెప్తోంది, మీరేమంటారు? మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఇట్స్ నాట్ అ కాస్ట్ వార్, ఇట్స్ అ క్లాస్ వార్ అని చెప్పేసి. సో జగనన్న అన్ని సెక్టార్స్ వాళ్ళకి మంచి మేలు చేశారు. సో కాబట్టి మా సంక్షేమ పథకాలు కావచ్చు, మేము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, జగనన్న ప్రభుత్వం మీద ప్రజలకు ఏర్పడినటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. ఓకే, ఈసారి గెలిచిన తర్వాత ఏ సాక్ష్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోనీ మీరు కాకపోయినా మీ అనుచర వర్గంలో ఏమైనా టాక్ ఉందా, లైక్ ఇదైతే బాగుంటుందా లేకపోతే ఇదే కంటిన్యూ అవ్వాలి, సంథింగ్ లైక్ దట్, ఏమైనా చర్చ? ఏం లేదమ్మా, ఇప్పటివరకు కూడా జగనన్న బాగా ఎంకరేజ్ చేశారు, బాగా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక బాధ్యత మీద గుంటూరు వెస్ట్కి పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఇక్కడ పార్టీని గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. సో నేను ఎక్కువ ఏం ఆలోచించలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్. మీరు ఫస్ట్ టైం కూడా ఇలాగే అన్నారు, ఏమి ఇచ్చినా కూడా చేస్తాను నేను, సాకర్ నేను ఆయన ఏదిస్తే అది అన్నట్టు. ఇప్పుడు కూడా అంతేనా సేమ్? అట్లా ఏం లేదమ్మా, అదనేది మన చేతిలో ఉండదు, ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉంటుంది. బట్ ఉన్న దాంట్లో బెస్ట్ అవకాశాలు ఇచ్చారు, సంతోషం. ఇక్కడ పార్టీని గెలిపించాలి, రిప్రజెంట్ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ఉన్న దాంట్లో మంచి డెవలప్మెంట్స్ చేయాలి. ఎందుకంటే మహిళల్ని ఆయన ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉంటారు, అన్ని విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మహిళలు ఎక్కువగా మాకు కనిపిస్తూ ఉన్నారు అంటే మంత్రులుగా అది కూడా. సో మీరు ఆబ్వియస్గా ఉంటారని మహిళలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇంత ఇంతలా మహిళల్ని ఎంకరేజ్ చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ చూడలేదు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అంటేనే ఈరోజు మహిళలకి ఒక గొప్ప అవకాశాలు వచ్చినాయి. ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అని అంటాం, నవరత్నంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, అలాగే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ గొప్ప గొప్ప అవకాశాలు. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అట్లా ఇట్లా మనం చాలా మాట్లాడుతుంటాం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కానీ, సరైన అర్థం అండ్ సరైన ఎంకరేజ్మెంట్ అనేది జగనన్న స్వయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి వాళ్లకు ఒక స్ట్రెంగ్త్నిచ్చి వాళ్ళు బోల్డ్గా ఉండేందుకు, అట్ ది సేమ్ టైం ఎంపవర్మెంట్ మీదే కాకుండా ఉమెన్ సేఫ్టీ మీద కూడా ఫోకస్ చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, దిశ యాక్ట్ లాంటివి తీసుకురావటము, దిశ బిల్లు, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఉమెన్కి ఒక స్ట్రెంగ్త్ని, అంటే మాకు ఏదైనా కూడా మాకు ఏ సమస్య వచ్చినా కూడా సో అండ్ సో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, జగనన్న ప్రభుత్వం ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం వచ్చినటువంటి స్కీమ్స్ వల్ల కూడా ఇంత ముందు కన్నా కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఎప్పుడు అనిపించిందండి పొలిటికల్ లైఫ్లో ఇంకపై ముందుకు వెళదామని మీకు ఎప్పుడు అనిపించింది? ఈ టర్న్కి కారణం ఏంటి? బీఆర్ ఫౌండేషన్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని చారిటబుల్ యాక్టివిటీస్ అంటే చేసుకుంటూ, అప్పట్లో పెద్దగా గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉండేవి కాదు, అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో నేను ఈ ఎవరైనా చదువులకు కావచ్చు, ఎవరైనా పిల్లల చదువులు కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఏదైనా ఉంటా, సో కొన్ని ఏరియాస్లో వాటర్ లేనటువంటి ఏరియాస్లోకి వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, కొంతమందిని చదివించడము, కొంతమంది ఎవరైనా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరైనా నేషనల్స్కి అట్లా ఇట్లా సెలెక్ట్ అయినప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి, సో ఎవరైనా అనాథలు డెత్స్ కానీ ఏమైనా అయితే ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి అట్లాంటి సపోర్ట్స్తో విఆర్ ఫౌండేషన్ అండగా ఉండి చాలామంది పేద ప్రజలకు హెల్ప్ చేయడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే చాలా వరకు కూడా
ప్రజలు కష్టంలో ఉంటే ఎవరు అక్కడ ఎస్పెషల్లీ చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎవరు పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండ ఒకవైపున ఉంటే నేను పర్సనల్గా ప్రతి ఇంటికి కూడా కావాల్సినటువంటి అన్ని విధాలుగా నేను అండగా నిలబడిన సొంత డబ్బులతో. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి జనరల్గానే మీకు? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇదంత పాసిబుల్ కాదమ్మా. ప్రచారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? యా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. మేజర్ నేను చేస్తుంటాను, వాళ్ళు నాకు ఎప్పుడు కూడా గుడ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తూ ఉంటారు. సో దాట్స్ మై స్ట్రెంగ్త్, ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో ఈ పొలిటీషియన్గా మీలోని ఒక మంచి పాయింట్ చెప్పమంటే మీ హస్బెండ్ ఏం చెప్తారండి? మా హస్బెండ్ అడగాలైతే మీరు ఒకటి ఏదన్నా ఒకటి హార్డ్ వర్క్ చేస్తాననేది బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ కష్టాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, గో హెడ్ అంటారా? ఆల్వేస్ అమ్మ, ఆల్వేస్. ఏదున్నా కూడా సపోర్టివ్గా ఉంటారు. పబ్లిక్లో మేము మాట్లాడినప్పుడు కూడా ఆవిడ కష్టపడుతున్నారు కదా అనే అంటున్నారు జనం. సో మీరు వాళ్ళకి వచ్చిన అంటే షార్ట్ గ్యాప్లోనే అంతగా ఎలా కనెక్ట్ అయిపోయారు? నేను మ్యాజిక్ చేశాను. నేను వచ్చిరాగానే కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక రౌండ్ నేను క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది, అందరినీ కూడా కలవడం జరిగింది. అట్ ది సేమ్ టైం అదే ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఇచ్చారో దానివల్ల సో ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఎస్పెషలీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జీజీహెచ్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా కొంత ఈ అభివృద్ధి అనేది చేయడం జరిగింది. సో కాబట్టి అట్లా నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రికగ్నైజ్ చేస్తారు అండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక మేజర్ డెవలప్మెంట్స్ అనేది చేసుకోగలిగాము. సో మీరు ఇంత పరిణతి చెందిన ఒక మంచి పొలిటీషియన్గా ఎలా ఎదగగలిగారు? అంటే వెరీ డిసిప్లైన్డ్, ఆ డిగ్నిటీని అలా మెయింటైన్ చేసుకుంటూ ఎలా ఎదగగలిగారు? మా ఇంట్లో అలానే ఉంటాను. సో దిస్ ఇస్ ద ఒరిజినాలిటీ, ఇంట్లో అలానే ఉంటాను. సో బయట కూడా అలాగే ఉన్నాను, అట్లా ఏం లేదు, జస్ట్ ఇంట్లో అలానే ఉంటాను. సో బయట కూడా అలానే ఉన్నాను అండ్ వి హావ్ బికమ్ లిటిల్ బిట్ మోర్ స్ట్రాంగ్. బయటకు వచ్చినాక కొంచెం స్ట్రాంగ్ అయ్యాము. సో వైసీపీ మేనిఫెస్టో గురించి ఏమంటున్నారండి కార్యకర్తలు ప్రజలు? సో వెరీ గుడ్ అండి, ఎందుకంటే ఎక్కడ అధికార పార్టీ ధైర్యంగా వెళ్ళి మేము ఇది చేసాము అనేటువంటి సిచ్యువేషను ఎప్పుడు కూడా చూసి ఉండరు ఏ పార్టీలో కూడా. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ప్రభుత్వంలో అది జరిగింది. అంటే లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్, మనం ఇంటికి వెళ్ళి మీకు ఇది ఇచ్చాము, ఇది అందింది, మీరు హ్యాపీగానే ఉన్నారా, ఇంకేమైనా కావాలా అని చెప్పి అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ ప్రతి డివిజన్కి, ప్రతి వార్డ్కి సంబంధించి, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీద కూడా ఫండ్స్ ఇవ్వటము. సో అంతా కూడా చేసేందుకు ఒక గొప్ప స్కోప్ అనేది జగనన్న ప్రభుత్వం మనకు కల్పించింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలోనే ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని చేశారు. సో ఇవన్నీ కంటిన్యూ అవ్వాలి, ఈ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలి. సో ఒక బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ రావాలి, ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని 175లో వైసీపీకి ఎన్ని రావచ్చు? మీరు వింటున్నారు కదా మన నాయకుడు, వై నాట్ 175 ఎస్ అవర్ ఏమ్ ఇస్ వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175. సో లాస్ట్ టైం ప్రజలు ఏ విధంగా అయితే దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 ఒక సీట్లు ఇచ్చి ఒక హ్యూజ్ మ్యాండేట్ని ఇచ్చి దీవించారు, ఈసారి కూడా ఆ విధంగానే ఒక హ్యూజ్ మ్యాండేట్తో మళ్ళీ మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నాం అనేటువంటి నమ్మకం మాకుంది. రజని గారు, మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే గుంటూరు వెస్ట్లో ఆల్రెడీ కొంత అభివృద్ధి జరిగింది, రోడ్లు అవన్నీ కూడా వేశారు. సో దాన్ని మీరు ఎంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అభివృద్ధి గురించి? ఖచ్చితంగా అండి, ప్రజలకి క్లియర్గా తెలుసు అంటే ఇంతకుముందు వాళ్ళ ఇంటి ముందు రోడ్ ఎట్లా ఉండింది, సో ఇప్పుడు రోడ్ వేసాక ఎలా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బికాజ్ దే ట్రావెల్ ఆన్ ద రోడ్ కాబట్టి సో డెవలప్మెంట్ అనేది కనపడుతుంది అండ్ మనం చెప్పేదానికంటే కూడా పీపుల్ రియలైజ్డ్ ద డెవలప్మెంట్ అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఓకే, మళ్ళీ ఈసారి గెలిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టార్గెట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ బేసిక్గా అన్ని ఎస్పెషల్లీ ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ, సో అన్ని డివిజన్స్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బేసిక్ నీడ్స్ ఇంకా ఫుల్ఫిల్ అవన్నీ ఏమైనా ఉంటే వాటి అన్నిటి మీద కూడా ఒక స్టడీ చేస్తూ ఉన్నాను, వాటి గురించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. అండ్ ఓవరాల్గా మనం తీసుకున్నట్టయితే కొన్ని లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ లైక్ శ్యామ్లా నగర్ అండర్ పాస్ అనేది ఒకటి లాంగ్ స్టాండింగ్ విషయం ఉంది. సో అట్లాంటి కొన్ని నీడ్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని
అవన్నీ కంప్లీట్ చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాం. ఎక్కడికక్కడ అంటే ఈ లోకలైజ్డ్గా ఏ వార్డ్కి ఏం నీడ్స్ ఉన్నది అనేది దాని మీద చేసుకున్నాం. సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెక్స్ట్ రేపు వచ్చాక ఫుల్ఫిల్ చేసేందుకు పూర్తిగా బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తాం. సో మీరున్న చోట గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అవినీతికి అవకాశం లేకుండా ఉండాలి అన్నది మీరు చూసుకుంటూ ఉంటారు. సో ఎలా అండి, ఎలా సాధ్యపడుతుంది కింద స్థాయి నుంచి కూడా అంతా అవినీతి లేకుండానే జరగాలి అన్నది మీరు ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? నేను పర్టికులర్గా ఎక్కడైనా కూడా ఏదన్నా కామన్ మ్యాన్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. సో ఎవరి ఇంటర్వెన్షన్స్ అనేది ఉండదు. నేను కొంచెం పర్టికులర్గానే ఉంటాను ఆ విషయంలో. సో కాబట్టి ఏదన్నా అవసరం ఉంటే నన్ను అడగండి, నేను సాయం చేస్తాను. అంతేగాని ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే ఖచ్చితంగా నా మనసు ఒప్పుకోదు. అట్ ది సేమ్ టైం మీకు కూడా చెప్పున్నాను, సో వీలైనంత వరకు కూడా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా పరిపాలన అందించాలనే దాని మీదే పోరాడుతూ ఉంటాము. ఆ విధంగానే కూడా సేవలు అందించాము, ముందు ముందు కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తాం. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ అండ్ మీమ్స్ని ఎలా డీల్ చేస్తారండి? జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతేనా? ఇగ్నోర్ ఇట్, అసలు నెగిటివిటీని దగ్గరికి కూడా రానియర్ అన్నమాట. అవసరం లేదు. యూ బిలీవ్ ఇన్ యువర్ వర్క్ అండ్ డూ వాట్ ఎవర్ యూ కెన్ డెలివర్ ది బెస్ట్. అంతేగాని ఈ అన్నిటికీ అన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ లైక్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనేది ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు గో వెరీ డీప్ అబౌట్ ఇట్ అండ్ డోంట్ రియలీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.